ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏది మంచిదంట? ఏది మేలు అంటే ఏంటి చెప్పండి? మేలు అంటే మంచిదనే కదా అర్థం. భక్తుడేంటి మరణం మంచిది అంటున్నాడు? ఏంటినా, ఒకని జన్మదినము కంటే పుడుతున్నారు భూమి మీద చాలా మంది పుడుతున్నారు, కానీ మరణం గురించి సరిగ్గా తెలియదు. పుట్టుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, పుడితే మంచిది అనుకుంటున్నారు. మీ కుటుంబంలో పుట్టుకు జరిగితే మంచిది అనుకుంటున్నారు, అదే కుటుంబంలో చావు జరిగితే ఏమనుకుంటున్నారు? మీరు కీడు అనుకుంటున్నారు. అంటే మరణం గురించి మనిషికి తెలుసా? తెలియదు. అందుకే కీడు అనుకుంటున్నావు, అందుకే అశుభం అనుకుంటున్నావు, అందుకనే ఏదో విపత్తు జరిగింది నా కుటుంబానికి, ఏదో శాపం జరిగింది అనుకుంటున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? భక్తుడు ఏం చెప్తున్నాడు? మరణ దినము మేలు. అంటే మరణం అనగానే మానవ సమాజానికి కీడు అర్థమైంది, కానీ భక్తుడికి ఏమర్థమైంది?